ఒక డాక్టర్ గారు సుధాకర్ గారు మాకు మాస్క్ ఇవ్వలేదు మాకు న్యాయం చేయండి జగన్ రెడ్డి గారిని కోరితే ఇదే సైకో రెడ్డి ఆయన పాపం మానసిక ఇబ్బందులు గురి చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ సైకో రెడ్డి జీడి నెల్లూరు జైలునిన్న ఇంకో డాక్టర్ గారు దళిత డాక్టర్ అన్ని రకాలుగా ఆమెను కూడా హింసించి ఏకంగా ఆమె బట్టలు మార్చుకునే సమయంలో వీడియోలు తీశారు ఈ సైకో రెడ్డి నాయకులు ఎంత దారుణం చూడండి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసు పెడతాం అయిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమైన దాడి చేస్తం జరుగుతుంది ఇప్పుడు ఏకంగా ప్రజలమైన పడ్డాడు ఈ సైకో రెడ్డి ప్రజలందరూ కూడా ఆలోచించాలా తెలుగుపాటు చేసే సమయం ఆశ్రయించింది మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడే సమయం వచ్చింది రాండి కలిసికట్టుగా ఈ ప్రభుత్వ విత్రేకంగా పోరాడదాం లేదంటే ఇప్పుడు బీఆర్ తో పోటీ పడుతున్నాం రేపు భారతదేశంలో కూడా బీఆర్ గన తక్కు చూపుతో ఆంధ్ర ప్రజల్ని చూసే పరిస్థితి వస్తుందని ప్రజలందరిని నేను తెలుపుకుంటూ ఇప్పుడే కృష్ణారావు గారి కుటుంబాన్ని కలిసాను వాళ్ళకి నేను అండగా నిలబడతాను న్యాయ పోరాటం చేస్తాం ఈ హత్య వెనకాల ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడే వరకు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అండగా నిలబడుతుందని కూడా ఆ కుటుంబానికి నేను హామీ ఇస్తాం కూడా జరిగింది అంతే కాకుండా ఆ కుటుంబానికి పార్టీ తరపున మేము ఆర్థిక సహాయం చేసినప్పుడు ఆ కుటుంబమే పెద్ద మనసుతో అయ్యా మాకు ఇప్పుడు కాదు వేరే కార్యకర్తలకు మీరు ఇవ్వండి అంటే వాళ్ళు ఒకటే కోరాను కృష్ణారావు గారి పేరుతో ఒక ట్రస్ట్ ప్రారంభించండి ఆ ట్రస్ట్ కి డబ్బులు తీసుకోండి ఊర్లో పేద పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు చూసుకోండి ఆ కుటుంబాన్ని నేను కోరిన తర్వాతనే డబ్బులు కూడా వాళ్ళు తీసుకుంటాం జరిగింది కృష్ణారావు గారి పేరు గ్రామంలోనే కాదు జిల్లా స్థాయిలో నిలబడే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఆ కుటుంబానికి కూడా నేను హామీ ఇస్తాం కూడా జరిగింది మళ్ళీ నేను చెప్తున్నాను మళ్ళీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా వైకాపా నాయకులు మీరు ఆలోచించండి అధికారంలో ఎవడు శాశ్వతం కాదు మళ్ళీ మేము అధిక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ వడ్డీతో సహా మేము చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అని కూడా వైకాపా నాయకులు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా అంతేకాకుండా కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి ఎమ్మెల్యే పిఏలుగా పని మనుషుల్లాగా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మారండి చట్టాన్ని కాపాడండి లేదంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారి అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలపైన కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపైన ఎవరైతే ఏకపక్షంగా వివరించారో మీరందరూ చాలా చాలా ఇబ్బంది పడబోతున్నారు వాళ్ళు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నానని మీకు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ రాజకీయాలు నేను సెపరేట్గా మారుతాను టైం ఉంది ఇప్పుడు ఏంటంటే అన్న మొత్తం పల్నాడు ప్రాంతంలో మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు మాచర్లలో ఆనాడు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పంపించాం అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన సానుభూతి పరులపైన దాడులు జరుగుతున్నాయి ఆ రోజు బోండా ఉమ్మ గారిని బుద్ధాన్న అమ్మ ఒక నిమిషమ్మ బుద్ధా వెంకన్న గారిని ఆ రోజు మేము పంపిస్తే ఏకంగా దాడి చేస్తాం జరిగింది ఇది చాలా ఆనాడు దాడి జరిగింది వాళ్ళందరి పైన కూడా కేసు మేము పెట్టాము అయినా కూడా కొంతమంది పోలీస్ అధికారులు ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో
వాడిని కాపాడడం జరిగింది. ఇప్పుడు ఏకంగా దాడి చేసిన వ్యక్తి మున్సిపల్ చైర్ పర్సన్ చేశాడంటే ఈ సైకో రెడ్డి ఎలాంటి సైకోనో ప్రజలు ఆలోచించాలి. అంతే కాకుండా అనుషా కూడా అనుషా ఒక చెల్లిపైన వైకాప్ కార్యకర్త అమ్మా ఇనమ్మా ఏంటిది ఇనాలా ఏంటిది ఇనమ్మా ఎంత అనుషాని అతి దారుణంగా చంపితే 10 గంటలు తల్లి తండ్రులతో తెలుగుదేశం పార్టీ కూర్చుని వాళ్ళకి మే అండగా నిలబడిన తర్వాతనే ఈ ప్రభుత్వం దిగొచ్చి ఆదుకుంటానని చెప్పింది. 40 రోజులైంది, ఏమైంది దిశ చట్టం? ఎక్కడుంది దిశ? మహిళా హోమ్ మంత్రి ఏం తల్లి? ఇదే మీ కూతురు జరుగుంటే ఇట్లనే స్పందించేవాడు? ఆలోచించు తల్లి, ఇదే మీ కూతురు జరిగితే ఇలానే స్పందించేవాడు? ఆలోచించమ్మా, ఎంత అన్యాయం చూడండి. అనుషాకి మీరు అతి దారుణంగా చంపితే నేను తక్షణం యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఈరోజు వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే రోజులు రాబోతున్నాయని వాళ్ళు కూడా హెచ్చరిక జారీ చేస్తారు.